మేము కొండపల్లి నుండి వచ్చాము. వాళ్ళ అత్తగారు ఒకరోజు మా ఇంటికి వచ్చి, అమ్మ నా పిల్లకి లేరు, నా కోడలకి పిల్లలు లేరు, నువ్వు ప్రార్థన శక్తికి వెళ్తున్నావంటగా ఒకసారి తీసుకెళ్ళు అని చెప్తే సరేనని వాళ్ళ కొడుకుని అడిగితే వస్తామని ఇద్దరు కలిసి వచ్చారు. అదే నెలలో అమ్మాయి కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళా బాబు 8వ నెలలోనే పుట్టాడు. 8వ నెలలో పుట్టి హాస్పిటల్లోని ఇక బాబుని బాక్స్లో పెడితే అసలు నమ్మకం చెప్పట్లేదంట. నమ్మకం చెప్పబోతే మళ్ళీ వాళ్ళ బాబు వచ్చి, మా అమ్మ ఇది పరిస్థితి, పిల్లగాడు బాక్స్లో ఉన్నాడు, మరి ఎలాగ బ్రతకడం అంటున్నారు మా అమ్మని బాగా ఏడ్చాడు. నేను అన్నా, అయ్యా వాగ్దానం ద్వారా పుట్టిన బిడ్డ, ఇసాకయ్య గారు ప్రార్థన చేశారు, దేవుడు మనకు అన్యాయం చేయడు, నీ బిడ్డను తప్పకుండా దేవుడు నీకు అందిస్తాడు అని చెప్తే ఏడ్చాడు. ఏడితే నాకు మనసు హాస్పిటల్కి వెళ్ళిపోయా, తైలాభిషేకం తీసుకొని వెళ్ళిపోతే అప్పటికే తెల్ల కణాలు కావాలి అని ఆ బాబుని హాస్పిటల్కి పంపిస్తుంటే నేను బాబు వాళ్ళ నాన్నకి తైలాభిషేకం వేసి ప్రార్థన చేసి తెల్ల కణాలు తీసుకురావడానికి పంపించి మళ్ళా ఒక నర్సు ద్వారాగా మాట్లాడి ఆమెతోని ఆమెని లోపలికి పంపించి బాబుకు తైలాభిషేకం అందించేలాగా నేను బాబుకు తైలాభిషేకం అందించి ఆ తైలాభిషేకం వేసిన తర్వాత అప్పుడు నుండి బాబుకు రక్త కణాలు తెల్ల కణాలు మొత్తం పెరుగుతున్నాయి అన్నారు. బాబు అసలు మాకు దక్కడేమో అని చాలా బాధపడి వాళ్ళ అత్తగారు అందరూ అసలు అన్నం నీళ్లు లేకుండా ఏడ్చారు. నేను హాస్పిటల్కి పోయిన రోజు ఒక్కటే అనుకున్నా, ప్రభువా ఈ బిడ్డ కనుక బ్రతికితే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెబుతున్నాయా, వాళ్ళు చెప్పినా చెప్పపోయినా నేను చెబుతున్నాయా అనుకున్నా. దేవుడు ఆ బాబుని మరి అందించాడు. మరి బాబు ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు. బాబుకి 8వ నెల ఇప్పుడు బాబుకి.